Hi Andy, welcome back to our channel Shwaaravlog. ఈ రోజు మనం ఈ సంవత్సరం మొత్తం ఎక్కడెక్కడికి సందర్శించాము, ఎవరెవరిని కలిసాము అనేది ఒక్కసారి నెవరేసుకుందామనేసి ఈ వీడియో చేస్తున్నానండి. గోశాల గుర్తుంది కదా, ఇది డైరీ ఫామ్ అండి. డైరీ ఫామ్కి గోశాలకి ఎంత డిఫరెన్స్ చూసాం కదా. ఆ ఆవుల్ని ట్రీట్ చేసే విధానం కానీ, ఈ ఆవుల్ని ట్రీట్ చేసే విధానం కానీ చాలా వ్యత్యాసం ఉంది కదా. అంతేకాకుండా ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది మీరు అడిగారు, ఈ పాలు తాగొచ్చా తాగకూడదా అని. ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా నేను బ్లాగ్ చేసి పెట్టడం జరిగింది. ఈ ఆల్పకాస్ నేను ఫస్ట్ టైం చూశాను, మీకు చూపించాను. ఇకపోతే ఈ కాటన్ హార్వెస్టర్ గురించి తెలుగులోనే కవర్ చేసిన ఫస్ట్ ఏకైక ఛానల్ మనదేనండి, అదైతే గర్వంగా చెప్పగలను. ఇది మన ఇండియాలో కూడా తీసుకురావచ్చు, ఇది చిన్న పొలాలకు కూడా ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. ఇకపోతే కాంట్రాక్ట్ ఫార్మింగ్ డీటెయిల్డ్గా మన శ్రీనివాస్ గారు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ వచ్చేసి మనం మంచి చెడులు రెండు మాట్లాడుకున్నాము, డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాము. అంతేకాకుండా ఇది మాత్రం మాకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అండి. ఇక ఈ కుకుంబర్ హార్వెస్టర్లు అయితే నేను చూసింది మీకు చూపించాను. కుకుంబర్ హార్వెస్టింగ్ మెషిన్ వచ్చేసి మన ఇండియాలో లేదు. అలానే ఈ ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ కుకుంబర్స్ ఉన్నాయి, అది కూడా నేను వివరంగా మీకు చెప్పడం జరిగిందనమాట. ఇకపోతే టమాటో హార్వెస్టర్ ఈ సంవత్సరం నేను వీడియో చేశాను కానీ ఎడిట్ చేసి నేను మీకు చూపించలేకపోయాను, టైం అయిపోయింది. కాకపోతే ఇది ఆల్రెడీ ఇంతకుముందే నేను టమాటో హార్వెస్ట్లో చేసి చూపించాను నేను మీకు. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎవరన్నా చూడలేదంటే ఇక్కడ లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. హార్వెస్ట్ ఒకటే కాదండో, ఈ ప్లాంటేషన్స్ కూడా చూసేసాం మనం. వీళ్ళు ఎంత చక్కగా నీడపట్టు నుండి ఎలా ప్లాంటేషన్ చేస్తారు, ఈ పొలం అంతా దున్నటం ఎలాగూ, ఈ ట్రాక్టర్స్ని ఏ విధంగా వీళ్ళు వాడుతున్నారు అనేది నేను డీటెయిల్డ్గా వీడియో చేశాను, మీరు చూడండి. ఇకపోతే నా ఫేవరెట్ వ్లాగ్ అన్నమాట ఈ అగ్రికల్చర్ ఏవియేషన్ గురించి. వీళ్ళు ఏరోప్లేన్స్ని ఒక ట్రాక్టర్స్ లాగా వాడుకోవటమే కాకుండా అలాంటి జాబ్స్ చేయాలంటే కూడా ఎలా అనేది కూడా వివరంగా చెప్పానండో. ఆల్మండ్స్ గురించి నేను డీటెయిల్డ్గా ప్లాంటేషన్ చేశాను, ఆ ఫ్లవరింగ్ ఎలా ఉంటుందో, బ్లూమింగ్ ఎలా ఉంటుందో చూశాను, ఈ చూపించాను. మళ్ళా ఈ హార్వెస్టింగ్ కూడా డీటెయిల్డ్గా చూశాను. అంతేకాదండో, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి అనేది కూడా వివరంగా చూపించాను నేను, మీరు ఆ వ్లాగ్లోకి వెళ్ళి చూడండి. ఇకపోతే ఇక్కడ మందులు ఎలా కొడతారు, ఏ విధంగా కంపెనీస్ వాటిని ఆర్గానిక్ అని సీల్ వేస్తాయి, మళ్ళా మీరు ఇంటికాడ పెరట్లో వాడాలి అని అంటే ఏ రకమైన మందులు మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది, ఏ బ్రాండ్ తెచ్చుకుంటే అది ఆర్గానిక్గా పరిగణిస్తారు అనేది డీటెయిల్డ్గా నేను చెప్పాను. వీళ్ళు ఇక్కడ మెషిన్స్తో వేసేది కూడా డీటెయిల్డ్గా చూపించాను. ఇక ఈ స్క్వాష్ గురించి, స్పెగటీ స్క్వాష్ గురించి, వీటిని ఎలా వండుకోవాలో కూడా నేను డీటెయిల్గా చూపించాను. ఇది మన ఇండియాలో కూడా ఇది సెలబ్రిటీస్ ఫుడ్ అంటున్నారు, సెలబ్రిటీస్ మాత్రమే తింటున్నారనమాట వీటిని, నూడిల్స్ లాగా చేసుకుని తింటున్నారు. ఇవి ఒకటే కాదు, జుకినీ కూడా తింటున్నారు. నేను ఇంకా జుకినీ మన బ్లాగ్లో పెట్టలేదు కానీ అది కూడా త్వరలో పెడతాను. ఇక కొన్ని రకాల వెజిటేబుల్స్కి వ్యాక్స్ ఉంటుందనేది మనం అసలు ఆలోచనే మనకి తట్టదనమాట. అలాంటిది ఈ క్యాప్సికమ్స్ కూడా వ్యాక్స్ వేసి ఎలా అమ్ముతున్నారు అనేది ప్రాసెసింగ్ యూనిట్ డీటెయిల్డ్గా చూపించడం జరిగింది మీకు. ఇకపోతే మన వాటర్ మిల్లన్ది మీరు చూసిందే కదా, చాలా చక్కగా చేశాము. అది వాటర్ మిల్లన్ హార్వెస్టింగే కాకుండా ఆ ప్రాసెసింగ్ యూనిట్ కూడా నేను చేసి చూపించడం జరిగింది మన జాన్ డీర్ ట్రాక్టర్స్లో. ఇక ఆనియన్స్ గురించి అయితే ఇంకా డీటెయిల్డ్గా చూపించానండి, నాకు చాలా తృప్తిగా ఉంది ఈ వీడియోస్ అన్నీ. కొన్ని వీడియోస్ యాక్చువల్లీ నేను మీకు పెట్టలేదు, అంటే నేను చేశాను కానీ అవి కొన్ని వీడియోస్ చేసినవి కూడా ఈ వీడియోలో కవర్ చేయలేదుని కూడా కొన్ని ఉన్నాయి అన్నమాట. కార్న్ హార్వెస్టర్ కూడా మన ఇండియాలో ఎప్పుడు వస్తుందో మరి, ఇది కూడా మనకి చాలా ఉపయోగపడే విధంగా ఉంది అని చాలామంది అభిప్రాయపడ్డారు. అలానే కార్న్ హార్వెస్ట్లో లాభాలు అన్నీ వివరంగా చెప్పడం జరిగిందనమాట. ఈ హార్వెస్టింగ్ మెషిన్ అయితే నాకు బాగా నచ్చింది, రెండు విధాలుగాను కవర్ చేశాను, మనుషులు ఎలా కోస్తున్నారు ప్లస్ మన ప్రాసెసింగ్ యూనిట్లో కూడా ఎలా ప్యాకేజీలు చేస్తున్నారు అనేది కూడా నేను చూశాను. ఆ టైంలో మాత్రం మా వీధిలో వాళ్ళందరికీ పండగేనండి. ఇక ఫ్లవర్స్, ఇక ఇన్ని కవర్ చేసినాక ఫ్లవర్స్ వదులుతానా నేను, ఇవి చాలాసార్లు వెళ్ళి తీసుకురావాలనిపించింది అనమాట. ఇక బీన్స్లో నేను ఒక రకమే నేను మీకు చూపించాను, దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. సోయా బీన్స్ కూడా వీటిని ఎలా చేస్తారో చూపిస్తాను త్వరలోనే.
ఇక పైలట్ ట్రైనింగ్ కూడా అయిపోయామండోయ్. చాలా మందికి నేను ఈ థీరీ ఎగ్జామ్కి కావాల్సిన ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలనేది మొత్తం మెటీరియల్ పంపడం జరిగింది. అది కూడా యూట్యూబ్ లింక్సే, కానీ డీటెయిల్డ్గా పంపడం జరిగింది అన్నమాట. ఇక కొన్ని వేల మొక్కలు వీళ్ళు నర్సరీలో ఏ విధంగా వీళ్ళు ప్లాంటేషన్ చేస్తారు, ఈ గ్రాఫ్టింగ్ ఎలా చేస్తున్నారు, మళ్ళీ రూట్ స్టాక్ ఎక్కడి నుంచి తెస్తున్నారు, అవన్నీ కూడా డీటెయిల్డ్గా బ్లాగ్లో ఉన్నాయి, చూడండి. మరి ఇప్పుడు మన ఫేవరెట్ పిల్లలకి పెద్దలకి అంత కలర్ఫుల్గా తీసింది ఐ ఫీస్టింగ్, ప్లస్ అట్లాగే రుచికరంగా మేము ఎంజాయ్ చేస్తూ చేసిన బ్లాగ్ వచ్చేసి చెర్రీస్ అన్నమాట. చెర్రీస్ని ఎలా హార్వెస్ట్ చేస్తారు, ఎలా ఉంటాయి అనేది నేను డీటెయిల్గా, కమర్షియల్ హార్వెస్టింగ్ అండో పిక్ యువర్ ఓన్ కాదు, అది కూడా చూసాం. మన ఈ పొలం వచ్చేసి మన జాగ్వాల్ పొలం చూసాం కదా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే చేసామండి, దీంట్లో బెస్ట్ ఆఫ్ ఈ ఇయర్ మాత్రమే చూపించగలిగాము. అయితే మీ ఇన్ని మేము చేసాము అలసట తెలియకుండా, చూసాము చేసాము చూపించాము అని అంటే కేవలం మీ సహకారం వల్లే జరిగిందండి. మీరు అడగటం, మేము వెళ్ళి తీసుకుని రావటం. ఈ కోవిడ్ టైంలో, ఈ పాండమిక్లో మాకు ఏది తెలియలేదండి, ఎందుకంటే ఆల్వేస్ ప్రతి వారం మేము ట్రావెలింగ్లోనే ఉన్నాము. పిల్లలు కూడా అసలు ఇంటికాడ స్క్రీన్కి అలవాటు అవ్వకుండా చక్కగా ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ చూశారు, అనుభవించారనమాట. ఇలానే మీ అందరి దీవెనలు ఎల్లప్పుడూ మాకు ఉండాలి అనేసి మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఇయర్ అండి, ఇది మీరు మాకు ఇచ్చిన బహుమతిగా మేము భావిస్తున్నాము. అలానే మీకు మా కాంటెంట్ ఎలా నచ్చింది, మీకు వీటిలో నచ్చిన విషయాలు ఏమన్నా ఉన్నా కూడా దయచేసి మీరు కమెంట్ చేసి తెలియజేయగలరు. నేనైతే మీ కమెంట్ కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటాను, ప్రతి కమెంట్ చదువుతానండి. ఈ మధ్యన రిప్లై ఇవ్వటం కుదరట్లేదు, కానీ ప్రతి కమెంట్ నాకు చాలా విలువైందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలానే సపోర్ట్ చేయండి, మేము ఇలానే ఇంతకు మించి కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తామని మేము ప్రామిస్ చేస్తున్నాము. Once again, Happy New Year to you all. Sarena, marokka adbhutamaina video tho mee mundu untundi, mee Lakshmi California nunchi. Thank you so much andi.